ఎంత కష్టపడ్డా చివరకు మిగిలేది అప్పులే అన్నట్లుగా మారింది వ్యాపారం పరిస్థితి. విత్తనాలు వేసే దగ్గర నుంచి అమ్మేదాకా అన్ని ఇబ్బందులే. కానీ ఓ గ్రామంలో రైతులు వ్యాపారాన్ని లాభసాటిగా మార్చారు. దాదాపు 20 30 సంవత్సరాలుగా ఉల్లినారు ఉత్పత్తి చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందుతున్నారు. వ్యాపారం దండగా అనుకునే రైతులకు ఆదర్శంగా నిలిచి కొత్త దారి చూపిస్తున్నారు. संगारेड्डी जिल्लालोनी मारुमूल ग्रामं महादेवुनिपल्ली करुवुकु केरफुगा चेप्पुकुने नारायणखेड नियोजकवर्गंलोनी ई ग्राम रैतुलु उन्न वनरुलनु उपयोगिंचुकोनी उल्लिनारु पंडिस्तू लाभाल बाट पट्टारु. रैतुलु साधारणंगा वरी मोक्कजोन्न कंदुलु पंडिस्तू उंटारु. वीटिलो एन्नो समस्यलु एदुरवुतू उंटायि. कष्टपडि पंडिंचिन पंटनु अम्मुदामंटे मार्केट्ल दग्गर पडिगापुलु कायालि, सरैन धर रादु. कानी ई ग्राम रैतुलु उल्लि सागु चेस्तुनडंतो కస్టమర్లే పొలాలకు వచ్చి కొంటున్నారు. నారుమడికి ఇంత రేట్ అని నిర్ణయించి తీసుకుపోతున్నారు. ఎక్కువ రేటు రావాలనుకునే వాళ్ళు వారాంతపు సంతల్లో అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారు. జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు ఉల్లినారు అమ్ముతున్నారు మహాదేవునిపల్లి రైతులు. మేము ఉల్లిడ నారేస్తాం, ఎప్పటికీ ప్రతి సంవత్సరం వేస్తాం. ఫోన్ల ద్వారానే తీసుకుపోతారు. మస్తు వచ్చి ఒక 10,000 పెడితే 30,000 వరకు లాభం వస్తుంది. ఫోన్ చేస్తారు, మా దగ్గర నారు ఉందని వస్తారు. ఉందని చెప్పగానే వచ్చి తీసుకుపోతారు. మేము బి మార్కెట్ తీసుకుపోతాం, సంగారెడ్డి, జవుపేట్, కామారెడ్డి వరకు. మాకు బాగా లాభంగా ఉంది కాబట్టి ఎప్పటికీ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చేస్తాం ఇదే పని. మహాదేవునిపల్లి గ్రామానికి చెందిన రైతులు గతంలో నీటి తడుల ఆధారంగా కూరగాయలు, ఉల్లిగడ్డ సాగు చేసి సంతల్లో అమ్మేవారు. సేద్యం ఖర్చులు పెరగడంతో తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం వచ్చే మార్గాలు వెతికారు. ఉల్లినారు సాగు చేయటం లాభసాటిగా కనిపించింది. కొన్నేళ్లుగా ఇలా సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. చుట్టుపక్కల మిగతా గ్రామాల్లోని రైతులు సొంతంగా నారు పోసి పంట సాగు చేయడంపై దృష్టి పెట్టడం లేదు. ఈ గ్రామంలో సిద్ధంగా ఉన్న ఉల్లినారు తీసుకుపోయి సాగు చేస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని సంతల్లో ఉల్లినారు అమ్ముతున్నామని చెప్తున్నారు రైతులు. ఒక్కో రైతు సంత రోజు 5,000 నుంచి 10,000 వరకు నారు కట్టలు విక్రయిస్తారని తెలిపారు. రైతుల కృషితో మహాదేవునిపల్లి అంటేనే ఉల్లినారుకు ప్రత్యేకమనే పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం 3 నెలలు ఖచ్చితంగా ఉల్లినారు అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు నారాయణఖేడ్, సంగారెడ్డి, జోగిపేట్ మార్కెట్ తీసుకెళ్ళి అమ్మడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా పొద్దున్నే మార్నింగ్ 6 గంటలకు లేచి వెళ్ళి మళ్ళా సాయంత్రం 9-10 గంటల వరకు ఇంటికి రారు. ప్రతిసారి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. అట్లానే కొద్దిగా ఇప్పటికైతే అన్ని అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి విత్తనాలపై రాయితీ ఇవ్వటం లేదు. దీంతో మహారాష్ట్రలోని జాల్నా, కర్ణాటకలోని బగ్దాల్, మధ్యప్రదేశ్ నుంచి కిలో ఉల్లి విత్తనం 3,000 నుంచి 3,500 రూపాయలు కొనుక్కొస్తున్నారు రైతులు. గతంలో సబ్సిడీ విత్తనాలు వచ్చినా కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత సరఫరా నిలిపేశారని అంటున్నారు రైతులు. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చే విత్తనాల్లో చాలా వరకు నకిలీవి ఉంటున్నాయని, మరికొన్ని విత్తనాలు జర్మినేషన్ కాకుండానే అమ్మేస్తుండడంతో మొలకెత్తటం లేదని ఆవేదనగా చెప్తున్నారు రైతులు. ఎకరం ఉల్లినారు సాగు చేయాలంటే 60 కిలోల విత్తనాలు అవసరం. ఇందుకోసం దాదాపు 2 లక్షల పెట్టుబడి పెడుతున్నారు. నారు పోసి అమ్మితే 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు వస్తాయంటున్నారు. ఎకర భూమిలో 3 నెలల్లోనే 1,00,000 రూపాయల లబ్ధి పొందుతున్న రైతులు మిగతా సమయంలో అదే భూమిలో కూరగాయలు పండించి అమ్ముకుంటున్నారు. అందుకే ఈ గ్రామంలోని ప్రజలంతా తమ భూమి గురించి మాట్లాడేటప్పుడు భూతల్లి అనే సంబోధిస్తున్నారు. ఈసారి 2 క్వింటాల 30 కిలోల విత్తనాలు చల్లిన, ఒక 3 ఎకరాలు వేసిన. ఇక్కడ 3 ఎకరాలు వేస్తే ఖర్చు ఒక 6 లక్షలు వచ్చింది. నాకు బెనిఫిట్ అయితే సార్ ఒక 60-70 వేలు మిగులుతా సార్ ఒక ఎకరానికి. ఒక 60-70 ఆహా మంచిగా చేసుకుంటే ఒకవేళ మార్కెట్ రేటు గుట్ల కొంచెం ఎక్కువ ఉంటే 1.5-2 లక్షల దాకా కూడా రావచ్చు సార్ ఒక ఎకరానికి. అది కరెక్ట్ 100% జర్మినేషన్ ఉన్న సీడ్ వస్తే 100% మాకు లాభం ఎక్కువనే ఉంటుంది సార్. మా ఊరిని చూసి ఇక్కడ పక్క ఆరేపల్లి, ఆరేడు, ఇక్కడ బ్రాహ్మణపల్లి అనే విలేజ్ వాళ్ళు కూడా మాతోటి నేర్చుకొని మాతోటి మార్కెట్లు వస్తున్నారు సార్. మహాదేవునిపల్లి గ్రామ శివారులో ఎర్ర గరప నేలలు ఎక్కువగా ఉంటాయి. పక్కన నిజాం సాగర్ ప్రాజెక్టు తిరుగు జలాలు రావటంతో భూగర్భ జలాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. బోరుబావుల ద్వారా ఎక్కువ మంది రైతులు ఉల్లినారు పండిస్తున్నారు. గ్రామ శివారులో దాదాపు 650 ఎకరాలకు పైగా భూములున్నాయి. మహాదేవునిపల్లి భూమి ఉల్లి పంట, నారు సాగుకు అనుకూలమైనది. దీంతో 30 ఏళ్లుగా నారుపైనే ఆధారపడి బతుకుతున్నామంటున్నారు రైతులు. లాభాలు ఉన్నప్పటికీ ఒక్కోసారి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన విత్తనాలకు తెగుళ్లు ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు రైతులు. వాతావరణం అనుకూలించక కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుందంటున్నారు.
ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు రైతుపై అందిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందంటున్నారు మహాదేవునిపల్లి గ్రామ రైతులు. ఏదేమైనా ఉల్లినారు సాగుతో చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి రైతులు. మారుమూల గ్రామమైన మహాదేవపల్లిలో ఉల్లినారు సాగు లాభాల బాట పట్టడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా వీరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సపోర్ట్ మాత్రం లభించడం లేదు. గతంలో ఇచ్చిన ఉల్లి విత్తనాలను సైతం నిలిపేయడం, తెగుళ్ల సమస్యను వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. వీరి వైపు నుంచి సపోర్ట్ లభిస్తే మరిన్ని లాభాల పంటలు పండిస్తామంటున్నారు మహాదేవపల్లి రైతులు. కెమెరామెన్ హరితో శ్రీధర్, V6 న్యూస్, సంగారెడ్డి జిల్లా నుండి.